ప్రస్తుతం రాష్ట్రంలో ఒక వార్ నడుస్తా ఉంది. ఏమిటా వార్? వివిధ పార్టీల మేనిఫెస్టోల మధ్య వార్. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా పార్టీ మా మేనిఫెస్టో గొప్ప, మా మేనిఫెస్టో గొప్ప అని చెప్పేసి సంఖ్యలు గుద్దుకుంటున్నారు, దండోరా వాయించుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే, ఆంజనేయుని ముందు పిల్లకోతులు కుప్పిగంతులు వేసినట్లుంది. ఒక మెరిట్ విద్యార్థి ముందు ఇద్దరు ఫెయిల్యూర్ విద్యార్థులు నేను గొప్ప నేను గొప్ప అని కొట్టాడుకుంటున్నట్టుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే అటు వైకాపా మేనిఫెస్టో కానీ అటు టీడీపీ మేనిఫెస్టో, వైకాపా నవరత్నాలు కానీ టీడీపీ సూపర్ సిక్స్ కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే ఎందుకు కొరగావు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాలి గోటికి కూడా సరిపోవు ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు. ఏమిటి కాంగ్రెస్ మేనిఫెస్టో? ఆరు సూత్రాల కార్యక్రమం. మొదటిది, రైతులకు సంబంధించి 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రెండవది, మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. అవి ఎన్నైనా కావచ్చు, అది 3 కావచ్చు 12 కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. మూడవది, పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు, 5 ఏళ్లకు 360,000 రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం. నాలుగవది, యువతకు సంబంధించి రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. ఐదవది, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి. విభజన చట్టంలో సెక్షన్ 46(3) కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం నుండి తెప్పించడం జరుగుతుంది. తద్వారా వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆరవ సూత్రం, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. దాంట్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ఓడరేవు, అమరావతిలో రాజధానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 13 కేంద్రీయ సంస్థలను పూర్తి చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద ఉన్న అన్ని సమస్యలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు తెప్పించడం. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇవి ప్రస్తుతానికి, ఇంకా రాబోయే రోజుల్లో మరికొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రహ్మాస్త్రం, ఒక్కొక్కటి ఒక్కొక్క పాశుపతాస్త్రం, ఒక్కొక్కటి ఒక గాంధీవం. కాబట్టి మా మేనిఫెస్టో అంశాలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు కానీ టీడీపీ సూపర్ సిక్స్ కానీ ఎందుకో పనికిరావు. అన్ని అవసరంలా మా మేనిఫెస్టోలో 1వ అంశం, 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి త్రాసులో ఒక పక్క పెట్టేస్తే, మిగతా ఈ పక్క వైకాపా నవరత్నాలు టీడీపీ సూపర్ సిక్స్ ఈ పక్క పెడితే మాదే కిందికి తూలుతుంది. ఆ ఒక్కటే చాలు. ఇది ఎలా ఉందంటే, ఓ సామెత ఉంది, ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరు అవుతుందని. ఇలా ఎన్ని ఎన్ని కలుపుకుంటే ఏమవుతుంది? కాబట్టి ఇప్పటికైనా మీ మేనిఫెస్టోల గురించి సుత్తె కొట్టుకోవడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. మరొక ముఖ్య అంశం ఏమంటే, వైకాపా కానీ టీడీపీ కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశానికి రాష్ట్ర బడ్జెట్ ఉండే ఖర్చు పెట్టాలి, రాష్ట్ర బడ్జెట్ ఉండే ఖర్చు పెట్టాలి. ఇప్పటికే ఏ విధంగా ఉందో రాష్ట్ర పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రతి అదనపు రూపాయ ఎక్కడి నుండి రాబట్టాలా? అప్పులన్నా తేవాలా, లేకుంటే బాధుడన్నా బాధాలా? వైకాపా కానీ టీడీపీ కానీ అదనపు భారము రూపాయి పెట్టి లక్ష పెట్టి అని పెట్టినా దానికి రెండే మార్గాలు. ఒకటి అప్పన్నా తెచ్చుకోవాలా, రెండు బాధుడన్నా బాధాలా. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధించి ఇవన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం చేసేటి, రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ మీద ఒక్క పైసా పడదు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటి. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.